ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు సామాన్య పన్నెండవ సోమవారము పుణిత భక్తీష్మ యూహాను గారి మహోత్సవము నేను నిన్ను జాతులకు జ్యోతినిగా నియమింతును అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించెను మొదటి పఠనము యషయా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఆరవ వచనం వరకు ద్వీపములారా నా మాట వినుడు దూర ప్రాంతపు జాతులారా నా పలుకులు ఆలింపుడు నేను తల్లి కడుపున పడినప్పటి నుండి ప్రభువు నా నామము జ్ఞాపకము చేసుకొనెను అతడు నాకు పదునైన కత్తి వంటి వాక్కు నొసగెను తన హస్తముతో నన్ను రక్షించెను నన్ను వాడి అయిన బాణముగా చేసి వాడుకొనుటకు తన అంబుల పొదలో దాచెను అతడు నాతో ఇజ్రాయేలు నీవు నాకు సేవకుడవు నీ వలన నాకు కీర్తి కలుగును అని చెప్పెను నేను నిరార్థకముగా శ్రమపడి తిని నా బలమునంతటిని వినియోగించిన ఫలితము సాధింపజాలనైతినని నేను అనుకొంటిని కానీ ప్రభువు తప్పక నా కోపు తీసుకొనిను నా కృషికి నన్ను బహుకరించును నేను మాతృగర్భమున పడినప్పటి నుండి ప్రభువు నన్ను ఎన్నుకొనెను యాకోబును తన వద్దకు వచ్చుటకును ఇస్రాయేలును తన చెంతకు చేర్చుటకును అతడు నన్ను తన సేవకునిగా నియమించెను ప్రభువు నాకు కీర్తిని దయచేసెను నా బలమునకు కారకుడు అతడే ప్రభువు నాతో ఇట్లా నేను నీవు నాకు సేవకుడవై యాకోబు వంశజులను ఇజ్రాయిలున మిగిలిన వారిని నా యుద్ధకు తీసుకొని వచ్చుట మాత్రమే చాలదు నేను నిన్ను జాతులకు జ్యోతినిగా నియమితును అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించును ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన నేను నీకు వందనములు అర్పింతును నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి యేసు రాకడను గూడ్చి యోహాను బోధించెను రెండవ పట్టణము అపోసుల కార్యములు పదమూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి ఇరవై ఆరవ వచనం వరకు అతనిని తొలగించిన తరువాత దేవుడు దావీదును వారికి రాజుగా చేసెను దేవుడు అతనిని గురించి చెప్పినదేమన ఈశాయి కుమారుడగు దావీదు నాకు ప్రియమైన వాడని కనుగొంటిని ఏలనా అతడు నా చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చును దేవుడు తాను వాగ్దానము చేసిన ప్రకారముగా దావీదు వంశయుడైన యేసును ఇజ్రాయలు ప్రజలకు రక్షకునిగా చేసెను యేసు రాకడకు పూర్వము పాపముల నుండి మరలి భక్తిస్మం పొందుడు అని యోహాను ఇజ్రాయలు ప్రజలందరకును బోధించెను యోహాను తన పనిని ముగించుచు జనులతో నేను ఎవరినని మీరు తలంచుచున్నారు మీరు ఎదురు వ్యక్తిని నేను కాను ఇదిగో ఆయన నా తరువాత రాబోవుచున్నాడు ఆయన కాలి చెప్పులను విప్పుటకైనను నేను యోగ్యుడను కాను అనిను సోదరులారా అబ్రహాము వంశస్థులారా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారలారా ఈ రక్షణ సందేశము పంపబడినది మన కొరకే ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత లూకాగారు వ్రాసిన సువిశేషము ఒకటవ అధ్యాయము యాభై ఏడవ వచనము మరియు అరవై ఆరవ వచనము నుండి ఎనభైవ వచనము వరకు ప్రసవ కాలము రాగానే ఎరజబెత్తమ్మ కుమారుని కనెను ఈ విషయమును వినిన వారందరూ ఈ పసిబాలుడు ఎట్టివాడగునో అని అనుకునిరి ఏలైన దేవుని హస్తము అతనికి తోడై ఉండెను ఆ బాలుని తండ్రి జకరయ్య పవిత్రాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను ప్రభు ఒక ఇస్రాయేలు దేవుడు గాక ఏలైనా ఆయన తన ప్రజలకు చేయూతనిచ్చి వారిని విముక్తులను చేసెను తన సేవకుడుగు దావీద్ వంశమున మనకొరకు శక్తి సంపన్నుడైన రక్షకుని ఏర్పరచెను తరతరముల నుండి పవిత్ర ప్రవక్తల మూలమున ఆయన తెలియచేసినది ఇదియే ఆయన మనలను శత్రువుల నుండి రక్షించుటకు మనలను ద్వేషించు వారి నుండి తప్పించుటకును రక్షకుని అనుగ్రహించెను మన పితృలను కనికరముతో చూచెను తన పరిశుద్ధ నిబంధనను స్మరణకు తెచ్చుకొనెను మనలను శత్రువుల బారి నుండి విముక్తులను కావించి నిర్భయముగా ఆయనను సేవించినట్లును మనము జీవితమంతయు పవిత్రులముగా నీతిమంతులముగా జీవించినట్లును చేసదనని మన పితరుడైన అబ్రహాముతో ఆయన ప్రమాణము చేసెను కుమార నీవు సర్వోన్నతిని వనబడుదువు ప్రభు మార్గమును సిద్ధపరచుటకు వెళ్ళుదువు పాపక్షమాపణ మూలమున రక్షణ కలుగునని ప్రజలకు తెలియచేయుటకు ఆయనకు ముందుగా వెల్లుదువు దేవుడు దయార్థ హృదయుడు ఆయన రక్షణపు వెలుగును మనపై ప్రకాశింపచేసి శాంతి మార్గమున మనలను నడిపించుటకు అంధకారములోనూ మరణపు నీడలోనూ ఉన్న వారిపై దానిని ప్రసరింపచేయును ఆ బాలుడు వృద్ధి చెందుచు ఆత్మబల సంపన్నుడాయను ఇస్రయేలు ప్రజలకు ప్రత్యక్షముగా ప్రబోధించు వరకు ఎడారిలో ఉండెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక